हेलो फ्रेंड्स ई रोज बेस्ट स्किन वाइटनिंग क्रीम चूपिस्तुन्नानु अंडी चाला अंटे रिजल्ट अयिते चाला बागुंटदी తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మీ స్కిన్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్, పింపుల్, డార్క్ స్పాట్స్, అలాగే ఎలాంటి మచ్చలు ఉన్నా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ క్రీమ్ అనేది ఎలా చేసుకోవాలి చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియో అనేది లైక్ చేయండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడండి, ముందుగా ఇక్కడ నేను బియ్యం తీసుకున్నానండి, రైస్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ అనేది మన స్కిన్ కి చాలా అంటే చాలా మంచిదండి. చాలా మంచి గ్లోయింగ్ అయితే ఇస్తుంది మన స్కిన్ వైట్నింగ్ కి, గ్లోయింగ్ కి, అలాగే మన స్కిన్ సెల్స్ లో ఉన్న వేస్ట్ ని చాలా బాగా రిమూవ్ చేస్తుందండి. అలాగే ఇందులోనే 4 టేబుల్ స్పూన్ వరకు మినప్పులను తీసుకున్నానండి. మీరు మినప్పప్పు తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలాగ 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. మినప్పప్పులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్ వైట్నింగ్, అలాగే గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ండి. అలాగే పిగ్మెంటేషన్, రింకల్స్ కనుక ఉంటే చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. ఇది కూడా మన స్కిన్ వైట్నింగ్ కి, మన స్కిన్ గ్లోయింగ్ గా మారడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ ఎర్ర కందిపప్పు యూజ్ చేయడం వల్ల మన డెడ్ సెల్స్ లేయర్ అనేది, 1-2 లేయర్ అనేది బాగా రిమూవ్ అయిపోతుందండి. ఇలాగ రిమూవ్ అయ్యాక హెల్దీగా కొత్త లేయర్ అనేది మనకి వస్తుంది. అందుకని ఇక్కడ ఎర్ర కందిపప్పు మాత్రము యూజ్ చేశానండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కదండి, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి ఒక చిన్న మిక్సీ జార్లో అయితే మిక్సీ అయితే వేసుకున్నానండి. చూడండి, ఫైన్ పౌడర్ లాగైతే చేసుకున్నాను. ఇలా పౌడర్ లాగైతే చేసుకొని, ఇది స్ట్రైనర్ ఉంటే మీ దగ్గర స్ట్రైనర్తో జల్లించుకోండి. చూడండి, ఇక్కడ ఒక జల్లెడ తీసుకున్నాను. నేనైతే ఒక చిన్న టీ జల్లెడ తీసుకున్నాను, ఎందుకంటే అదైతే మనకి చాలా ఫైన్ పౌడర్ లాగైతే వస్తుంది కదండి దాంతో. అందుకని ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి నేను అది చిన్న తీసుకున్నాను. మీరు పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంతోనే చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలాగ పౌడర్ అయితే సెపరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు ఇక్కడ బరక బరక కనిపిస్తుంది కదా, ఇది అనేది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి కావాల్సింది ఫైన్ పేస్ట్ లాగా ఉంది కదా, అది మాత్రమే అండి. అందుకనే ఇక్కడ నేను జెల్లింగ్ చేసుకుంటున్నాను. ఇలాగ పౌడర్ అయితే చేసుకోవాలి. ఇది నార్మల్గా మనకి చున్ని పిండి అయితే ఎలాగా యూజ్ చేస్తామో ఆ సున్ని పిండిలాగా అయితే మనము కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బరక బరకగా ఉన్న పౌడర్ తీసాం కదా ఒకకి, అదైతే అలా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, పౌడర్ అనేది ఎంత చక్కగా, ఎంత ఫైన్ పౌడర్ లాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని ఇంకా దీని ప్రాసెస్ ఏంటనేది చూద్దాం పదండి. గ్యాస్ మీద ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులో ఒక కప్పు వరకు మిల్క్ వేస్తున్నానండి. పచ్చిపావులు మాత్రమే వేసుకోండి. అలాగే ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఈ పిండి అనేది వేస్తున్నానండి. మనం ఆల్రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పిండి అనేది 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఎందుకంటే చాలా తొందరగా చిక్కబడిపోతుంది, చాలా చాలా తొందరగా థిక్ అయిపోతుంది. చూడండి, అలాగే మీకు అడుగు అంటుతుందండి. అందుకనే గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మీకు బాగా థిక్గా అనిపిస్తే మరికొన్ని పాలు అనేది వేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇది రాను, మళ్ళీ ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసామంటే ఇది ఇంకా కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి మరికొంచెం పాలు అనేది వేసి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా చేసుకుందాము. కొంచెం లూజ్గా చేసుకున్నామంటే మనము గ్యాస్ అనేది ఆఫ్ చేశాక కొంచెం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది, మనకి క్రీమీ టెక్స్చర్లో అయితే వస్తుందండి. చూడండి, ఈ రకంగా ఉన్నప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఇది ఇంకా మరి కొంచెం థిక్గా అయిపోతుంది. చూడండి, గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను, మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, చూడండి ఇక్కడ మీకు చల్లారాక చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఎంత కొంచెం మరీ థిక్గా వచ్చింది కదా. ఇందాకలా చూసినట్టుగైతే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా అనిపించింది. ఇక్కడ చూడండి, థిక్గా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు ఇది ఒక చిన్న బాక్స్లో అయితే వేస్తున్నాను. మీరు ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి, 1 వీక్ వరకు మీరు చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 1 వీక్ వరకు మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీరు వీక్లీ ఒక 2 టైమ్ యూజ్ చేశారంటే చాలండి, మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ పౌడర్ అనేది చేసి పెట్టేసుకున్నారంటే మాటి మాటికి చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇక్కడ మీకు చూపిస్తున్నాను.
చూడండి క్రీమ్ అనేది ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది కదా. ఇలాగా మీరు మీ స్కిన్ మీద కానీ ఫుల్ బాడీ స్కిన్ మీదైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలాగా మొత్తాన్ని ఒకసారి అప్లై చేసుకున్నాక బాగా మసాజ్ చేసుకోండి ఒక 5 మినిట్స్ వరకు. ఇలాగా మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేవి చాలా బాగా రిమూవ్ అయిపోతాయి. మీకు టైం ఉంటే కనుక ఒక 5 మినిట్స్ అలాగా వదిలేయండి. లేదు మీకు ఆయిలీ స్కిన్ ఉంది అనుకుంటే కనుక ఇదే క్రీమ్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి, అంటే పెరుగు యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోండి. మీకు అప్పటికప్పుడే వెంట వెంటనే మీకు బాగా రిజల్ట్ రావాలి అని కోరుకుంటే కనుక మనకి అలా కాదండి. కొన్ని రోజు ఒక 1 మంత్ వరకు మీరు చాలా బాగా యూజ్ చేసి చూడండి. 2 డేస్ ఒకసారి మీరు ప్యాక్ అనేది వేసుకోండి, తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా సాఫ్ట్ స్కిన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, మంచి గ్లోయింగ్ అయితే అప్పటికప్పుడే తెలుస్తుంది మీకు. ఇంకా బాగా రిజల్ట్ రావాలంటే 1 మంత్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఇది మీరు 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.